హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మీకు వాట్సాప్ మెసేజ్లు వచ్చాయా సో ఇది ఏమాత్రం నిజం కాదు సో మీరు ఇక్కడ చూడవచ్చు అఫీషియల్ వెబ్సైట్ తిరుమల డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లో మనకి చూసినట్లయితే సో వీళ్ళు ఉద్యోగాలు ఇంకో విషయం చెప్తున్నాను వీళ్ళు ఉద్యోగాలు ఎవ్వరికి ఎవరి ద్వారా ఇవ్వరు ఖచ్చితంగా వీళ్ళు పేపర్ ద్వారాన ప్రకటన ఇచ్చి లేదా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టేసి మిమ్మల్ని భర్తీ చేయడం జరుగుతుంది సో ఇందులో ఫోర్త్ క్లాస్ ఉద్యోగాలని లేకపోతే ఇందులో అటు అకౌంటెంట్ ఉద్యోగాలని సో ఇలాంటివి ఇస్తూ సో లాస్ట్ మంత్ అంటే మనకి నవంబర్లో చూసుకుంటే దాదాపు ఇరవై మందిని క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది సో ఇలా జాబ్లు ఇప్పిస్తామని చెప్పేసి చాలామందిని సో డబ్బులు ఆకొని వాళ్ళని మోసం చేయడం జరిగింది దాదాపు ఒక్కొక్కరు ఐదు లక్షల రూపాయలు కట్టి మీరు మోసపోయారు సో వీళ్ళు చాలామంది మోసపోయారు సో కాబట్టి మళ్ళీ ఈ మధ్య నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది ఏంటంటే సో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు జాబ్స్ పడ్డాయని చెప్పేసి నా దగ్గరికి వస్తూ ఉన్నారు సో దీని గురించి ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాను సో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎప్పుడు కూడా పేపర్కి అనేది ఇస్తారు లేదా నెట్లో అయినా పెడతారు ఇక దీనికి సంబంధించిన సమాచారం చూద్దాం ఇప్పుడు అసలు నోటిఫికేషన్స్ ఉన్నాయా లేదనేది సో నేను ఎక్కువగా మాట్లాడకూడదు ఇక్కడ చూపిస్తాను సో తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో చూసినట్లయితే ఒక్కసారి కింద చూద్దాము సో ఇక్కడ చూశారు కదా సో మనకి లేటెస్ట్ అప్డేట్స్ అదేవిధంగా నోటిఫికేషన్స్ టెండర్స్ ఈ మూడు ఇచ్చారు కదా సో లేటెస్ట్ అప్డేట్స్లో ఏమున్నాయో చూద్దాం సో ఆఫ్టర్ కన్క్లూజన్ ఆఫ్ జీర్ణోద్ధరణ అస్టా చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ప్యాసింజర్ వెహికల్ నెక్స్ట్ ప్రింటింగ్ సప్తగిరి మ్యాగజైన్ నెక్స్ట్ టు అవాయిల్ బ్రేక్ దర్శన్ రిక్వెస్ట్ ఫర్ రిఫండ్ సో ఎక్కడైనా మీకు ఏమైనా కనిపిస్తుందా అదేవిధంగా టీటీడీ క్యాలెండర్ అదేవిధంగా బయోమెచ్యూర్ స్టాక్స్ ఆర్ అవైలబుల్ ఎస్వి గో సంరక్షణ శాల తిరుపతి సో ఇయర్లీ ప్రోగ్రామ్ శ్రీ కోదండ రామస్వామి టెంపుల్ సో ఈ విధంగా ఎక్కడైనా మీకు పాయింట్స్లు ఎక్కడ కనిపిస్తున్నాయో మీకు జాబ్స్ ఉన్నట్టు చెప్పండి నాకు సో ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకు ఇందులో బ్లాంక్ అనేది మనకు కనిపిస్తుంది బ్లాంక్ పేజే ఇక్కడ మనకి కనిపిస్తుంది సో నోటిఫికేషన్స్ అనే కాలంలో మాత్రమే వాళ్ళు జాబ్స్ ఉంటే ఇక్కడ చూపిస్తారు ఇక్కడ నెక్స్ట్ టెండర్స్ సో టెండర్స్ చూసినట్లయితే టెండర్స్ సెక్షన్లో మనకి ఎప్పుడు కూడా జాబ్స్ గురించి ప్రొవైడ్ చెయ్యరు ఓకే సో మీరు సెక్షన్ చూడాలంటే మనకు నోటిఫికేషన్ సెక్షన్ మాత్రమే చూడాలి సో ఎవరైనా జాబ్స్ పడ్డాయి అని చెప్తే మీరు మీ టోల్ ఫ్రీ నెంబర్ చేసేసి వాళ్ళని పూర్తిగా కనుక్కోండి టీటీడీ కాల్ టీటీడీలో జాబ్స్ ఉన్నాయా ఏంటి అనేది మీరు ఫోన్ నెంబర్కి వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్లు అనేవి ఉంటాయి ఇదే సైట్లో సో మీరు ఓపెన్ చేసి వాళ్ళ కనుక్కొని తర్వాత అప్లై చేసుకోండి ఓకే నా సజెషన్ ఇది పూర్తిగా సో ఎవరు కూడా విస్మరించవద్దు సో దీన్ని పూర్తిగా నమ్మి ఎవరు కూడా సో మోసపోవద్దు డబ్బులు కట్టవద్దు ఓకే సో ఇది ఫ్రెండ్స్ తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎప్పుడు కూడా పేపర్కి కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్లో కానీ పెడతారు మెసేజ్లు అనేవి జాబ్స్ పడ్డా ఓకే సో ఇదండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా చెప్తాను ఈ వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు